Namaskaram, City News ku swagatham mundigamukshyam salu. CM Jagan Adhyakshatana Rashtra Sthayi Bankerla Samavesam. Vyavasaya Ranganiki Runa Parimitini Penchalani Bankerlaku Mukhyamantri Adesam. Merugaina Arthika Paristhitito 8.4% GDP Namodu Ainatlu Prakatana. Jagan Sarkar Pai Prabhutva Ujjogala Nirasana Galam. CPS Raddu, 11వ PRC Korutu, Dasalavari Andolanaku Shrikaram. Gunturulo Saravegunga Sagutuna Abhivruddhi Panulu, CC Roadla Nirmanalanu Parisilinchina MLA Maddaligiri, 50 Kotlato Abhivruddhi Panulu Chepattinatlu Velladi. Gorintlalo Dongala Halchal. Rendu Alayalo Hundi Nidvamsam Chesi, Nagadanu Apaharinchukupoyina Dundagulu, Daryaptu Chepatina Polisulu. Svalpanga Kshinistunna Corona Virus, Nagaramlo 7, Jillalo 18, Rashtramlo 184 positive cases namodu. Bankulu, Vyavasaya Ranganiki, Runa Parimitini Penchalani, Mukhyamantri YS Jagan Mohan Reddy Koraru. Tadepalliloni Camp Karyalayamlo, 217va Straight Level Bankers Committee Meeting Jarigindi. Kaulu Raitulaku, Runalu Ivvalani, Ee Sandarbhanga, CM Suchincharu. Ippudippude Arthika Paristhiti Merugupadutundani, Covid Samayamlonu, Sankshema Padakalanu Konasaginchina Vishayanni, Ayana Gurtu Chesaru. Rashtram Puragaminchenduku, Prabhutvam Chepatte, Anni Amsallonu, Bankerlu, తమవంతు చేయతను ఇవ్వాలని సీఎం జగన్ తెలిపారు. సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు తిరుగుబాటు ఆరంభించారు. 11వ పిఆర్సీతో పాటు 71 పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. జగన్ సర్కార్ పై ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కసారిగా తిరుగుబాటుకి సిద్దమయ్యారు. CPS రద్దు 11వ పిఆర్సీతో పాటు 71 పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లాలో కూడా ఉద్యోగులు విడతల వారీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం కలెక్టరేట్లోని వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. 11వ పిఆర్సీ నివేదికను తక్షణమే విడుదల చేసి 1600 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని సందర్భంగా జేఏసీ నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 71 రకాల సమస్యలను పరిష్కారం చేసే వరకు విడతల వారీగా ఆందోళనను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగుల సత్తా ఏమిటో చూపెడతామని ఆయన స్పష్టం చేశారు. అలానే ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో జీపీఎఫ్ కానీ ఏపీజీఎల్ అమౌంట్స్ ఇవన్నీ కూడా దాదాపుగా 2000 కోట్ల రూపాయల బిల్లులు కూడా మరి ప్రభుత్వం ఇవ్వకుండా మరి తాత్సారం చేస్తున్నది. మరి పెళ్లిల కోసం అని పెట్టుకుంటే డెలివరీ అయిన తర్వాత కూడా డబ్బులు రానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు మరి రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిచ్చా మరి ఈరోజు మరి ఒక ఆ యొక్క జేఏసీ ఐక్యవేది పిలుపు మేరకు ఈరోజు నుండి 4 రోజుల పాటు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము. 10వ తేదీన నిరసన తెలియజేస్తూ లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ కార్యక్రమం కూడా ఇవ్వడం అనేది. మరి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు అందరూ కూడా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొని మరి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఉన్నాము. నగరంలోని ఎన్జీఓ కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మేరకు స్థానికంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మద్దలగిరి ఈరోజు పరిశీలించారు. 50 కోట్ల వ్యయంతో గుంటూరులో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసినట్లు ఎమ్మెల్యే మద్దలగిరి తెలిపారు. ఈ మేరకు ఎన్జీఓ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వరుసగా వస్తున్న వరదల కారణంగా ఇసుక అందుబాటులో లేక అభివృద్ది పనులు కొంత ఆలస్యమవుతున్నాయని సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. రానున్న 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని నగరంలో విశాలమైన రోడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా యూజీడీ పనులు పూర్తయిన చోటనే సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రధాన రహదారులన్నీ శరవేగంగా పూర్తి చేసి గుంటూరు ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మద్దాలగిరి వెల్లడించారు. ఆల్రెడీ 50 క్రోర్స్ ఆఫ్ వర్క్స్ గుంటూరు పట్టణంలో ఆల్రెడీ మనం ఇచ్చున్నాము. ఇవి కొన్ని వర్కులు అయితే కనుక ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. ఇంకా కొన్ని స్టార్ట్ అవ్వాల్సిన వర్కులు ఉన్నాయి. ఆ వర్కులు కూడా ఇమీడియట్గా కూడా ఆల్రెడీ కాంట్రాక్టర్స్ కూడా చెప్పండి అధికారులు చెప్పడం ఏంది ఇమీడియట్గా ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకుంటాము. ఎందుకంటే ఎక్కువ వానలు పడటం మూలంగా ముఖ్యంగా రోడ్లన్నీ కూడా ఎక్కువ డ్యామేజెస్ అవి ఉన్నాయి.
డెఫినెట్గా వీటన్నిటి మీద ఆల్రెడీ ఇప్పటికే కొద్ది శాంక్షన్స్ కూడా తీసుకుని ఉన్నాం. ఒక్కసారి ఈ డిసెంబర్ 15 వానలు ఆగుతాయి, 15 తర్వాత నుండి కూడా వర్క్స్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసుకొని అన్ని ప్రాబ్లమ్స్ తీరుస్తామని చెప్తారు. వన్స్ యూజీడీ ఎక్కడైతే లేదో అక్కడ కూడా మేము కూడా స్లోగానే ఉన్నాం, ఎందుకంటే మళ్ళీ మనం పగలగొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి స్లోగా ఉన్నాం. ప్రజెంట్ అలాంటి అక్కడ అలాగ ఉన్న చోట ప్యాచ్ వర్క్ చేసేసి వదిలేస్తున్నాము, బట్ అయిపోయిన చోట మాత్రం యూజీడీ అయిపోయిన చోట మాత్రం పర్ఫెక్ట్గా మొత్తం చేసుకుపోతున్నాం. గోరెంట్లలోని 3 దేవాలయాల్లో దొంగలు పడ్డారు. తాళాలు పగలకొట్టి హుండీలోని నగదును చోరీ చేశారు. కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు దర్యాప్తును చేపట్టారు. గోరెంట్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి సాయిబాబా దేవాలయాల్లో దొంగతనం జరిగింది. 3 అగంతకులు ఆలయంలోకి ప్రవేశించి హుండీని పగలగొట్టి నగదును అపహరించారు. సీసీ కెమెరాల్లో ఇది రికార్డయింది. యథావిధిగా ఆలయం తెరిచేందుకు వచ్చిన అర్చకులు దొంగతనం జరిగినట్లు గుర్తించి కమిటీకి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు క్లూ సేకరించి దర్యాప్తును ప్రారంభించారు. ఆలయాల్లో ఒక్కసారే చోరీలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తాళాలన్నీ కూడా పగలగొట్టి ఉన్నాయి. ఆ తర్వాత మా కమిటీ చైర్మన్ గారైన శ్రీ ఎర్రన్శెట్టి వేణుగోపాల్ గారికి మరియు ఆలయ కమిటీ సభ్యులకు తెలియపరిచాము. వాళ్ళందరూ కూడా వచ్చి దేవాలయంలో పర్యవేక్షించి ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరిచారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు. సామాన్యం పోలేదు కానీ గుళ్ళోకి వచ్చి మట్టుకు అటాక్ చేసినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. స్వామివారి దయతో ఈ యొక్క దేవాలయం సురక్షితంగా ఉందని చెప్పి తెలియపరుస్తున్నాము. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరాళమిచ్చారు. ఏపీ సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకట్రెడ్డి, సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా బ్రిగేడియర్ వెంకట్రెడ్డి సీఎంకు జ్ఞాపికం చేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట రాజారావు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 18 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 178,980 చేరింది. రాష్ట్రంలో 20,74,036 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో మంగళవారం 18 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 178,980 చేరింది. మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 1,253గా ఉంది. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి రోడ్, 1, గోరంట్ల, 1, లక్ష్మీపురం, 1, ఆరోగ్యహారం, 1, ఆర్టీసీ కాలనీ, 1, శారదా కాలనీ, 1, శ్రీనివాసరావు తోట 1 కేసు నమోదైంది. 18 కేసులు నమోదు కాగా నగరంలోనే 7 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో మంగళగిరి 4, పెదకాకాని 1, తాడేపల్లి 2, వట్టిచెరుకూరు 1, వినుకొండ 2, అమృతలూరు 1, తెనాలి 1 కేసు నమోదైంది. అదేవిధంగా రాష్ట్రంలో 184 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 20,74,036 చేరింది. 20,57,573 మంది డిశ్చార్జ్ కాగా 2,008 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 14,455గా ఉంది. 30,747 శాంపిల్స్ పరీక్షించగా 184 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. కేంద్ర మంత్రి షెకావత్ను రాష్ట ప్రభుత్వం తప్పుపట్టడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట అధ్యకులు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో జరిగే విషయాలు కేంద్ర మంత్రికి తెలియదన్న భ్రమలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. విజయవాడలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన విషయంలో తూతూ మంత్రంగా కమిషన్ను రాష్ట ప్రభుత్వం వేసిందని ఆరోపించారు. పోలవరం విషయంలో అంచనాలను పెంచిన చంద్రబాబును విమర్శించిన జగన్ ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులు ఇవ్వాలని ఎలా అడుగుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రి షెకావత్ను రాష్ట ప్రభుత్వం విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కట్టొద్దు, ఇది ఇసుక గురించి వాళ్ళ గేట్లు ఎత్తడం మూలంగా మేమందరం చచ్చిపోయాం, మా పొలాలు మునిగిపోయినాయి, ఇది మేమన్నమాట కాదు, అక్కడ అన్న ప్రజలు అన్నమాట ఇది అనుకునే నేను స్టేట్మెంట్ పంపించాను, ఒకసారి మీరు ఎంక్వైరీ చేయించండి అని. మీరు ఆర్డినెన్స్ గురించి మాట్లాడారా? ఈ రెండు పార్టీలను పోలవరానికి అడ్డంకులు లేకుండా చేయడం కోసం ఈ రెండు పార్టీలు మాట్లాడిన నేను నిలదీస్తున్నా ఆ రెండు పార్టీలు. నేను ఇంత కావాలని వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇందులో ఎన్హాన్స్మెంట్ చేశాడు అని ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడారు పాదయాత్రలో.
ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడాడు. ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టరు మీ డబ్బు ఎందుకు అడుగుతున్నారని నేను ప్రశ్న అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నా. ఖరీఫ్ పంటకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ఆర్డీఓ భాస్కర్ రెడ్డి తెలిపారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని ఆర్డీఓ భాస్కర్ రెడ్డి సూచించారు. ధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలుకు 734 రైతు భరోసా కేంద్రాలను సిద్దం చేస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. టోటల్ గా ఈ కరపత్రాల ద్వారా కావచ్చు, అలా మీడియా మిత్రుల ద్వారా కావచ్చు, రైతులకు మేము వచ్చే హామీ ఏంటంటే తప్పనిసరిగా మద్దతు ధరకు మీ యొక్క ధాన్యాన్ని మేము కొంటాము. మీరు ఈ కోత కోసిన తర్వాత ఏదైతే భారత ప్రభుత్వం ఇచ్చిన గ్రేడింగ్ ప్రకారము తేమ శాతాన్ని మెయింటైన్ చేస్తూ, అలాగే మిగతా మట్టి రాళ్ళు అలాంటి పర్సంటేజ్ మెయింటైన్ చేస్తూ, తప్పనిసరిగా మీరు రైతు భరోసా కేంద్రాలకు ముందుగానే మీ యొక్క పంట ఎప్పుడు మీరు కోస్తున్నారు, ఎప్పుడు మీకు పంట మీ చేతిలోకి వస్తుందో ఆ విషయం మనకు ఆర్బీకే కేంద్రాలకు తెలియజేస్తే ఆర్బీకే కేంద్రం నుంచి ఆర్బీకేలో ఉన్న సిబ్బంది తప్పనిసరిగా ఒక వ్యవసాయ క్షేత్రానికే వస్తారు. వచ్చి ఆ శాంపిల్స్ తీసుకుంటారు. ఆ శాంపిల్స్ తీసుకొని ఆ యొక్క శాంపిల్ను నిర్ధారించి ఏ తేదీ నాడు వాళ్ళు ఇస్తామనుకుంటే ఆ తేదీ నాడు వాళ్ళకు ఆ గన్నింగ్ బ్యాగ్స్ కావచ్చు, ఆ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఇవన్నీ కూడా గవర్నమెంటే భరించి గవర్నమెంటే ఈ యొక్క కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో చికిత్స అందిస్తున్న తమపై దాడులకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈరోజు ఆసుపత్రి ఆవరణలో జూనియర్ వైద్యులు ధర్నా జరిపారు. జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన వైద్యులు వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఆదివారం వార్డులో చికిత్స అందిస్తున్న తమపై దాడులు చేసిన రోగి బంధువులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తమకు రక్షణ కల్పించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, మందులు, పరికరాల కొరత ఉన్నా తాము అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతున్నామని వైద్యులు పేర్కొన్నారు. ఇటీవల వరుస దాడులు తమను బాధిస్తున్నాయని, పునరావృతం కాకుండా కలెక్టర్ సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరి మిస్టేక్ ఉన్నా హాస్పిటల్ సైడ్ నుంచి డ్రగ్స్ లేకపోయినా, మందులు లేకపోయినా, పరికరాలు లేకపోయినా, అవతల ఒక పక్కన ఇంకో పేషెంట్ నిజంగా మెడికల్ నెసెసిటీ ఉన్న పేషెంట్ ఒక పక్కన ఉన్నా, రికమెండేషన్ కేసులు చూపించడానికి ఒక పక్కన రికమెండేషన్ పేషెంట్లు కొడుతున్నారు, నిజంగా ప్రాణాలు పోయే పేషెంట్లు కొడుతున్నారు. ఎవరిది తప్పు? సరైన బెడ్స్ లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, పేషెంట్లకి బేసిక్ నెసెసిటీ మందులు లేకపోయినా కూడా, హాస్పిటల్ సైడ్ నుంచి మిస్టేక్ ఉన్నా కూడా, ఆ టైంలో 24/7 పేషెంట్తో బెడ్ సైడ్ ఉన్న జూనియర్ డాక్టర్లు మేము కనబడుతున్నాం కాబట్టి మమ్మల్ని కొడుతున్నారు. ఎవరో మిస్టేక్కి కళ్ళ ముందు కనబడుతున్నందుకు మమ్మల్ని కొడుతున్నారు. సో ఇది మారాలి. ఇది ఫస్ట్ టైం కూడా కాదు జరిగింది, అస్తమాను ఇదే జరుగుతుంది. అస్తమాను కలెక్టర్ నుంచి మాకు రిటర్న్ ఇన్సూరెన్స్ కావాలి. ఇప్పుడు కొట్టిన క్రిమినల్కి అయితే అర్జెంటుగా నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టాలి. మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండడానికి మాకు కలెక్టర్ నుంచి రిటర్న్ ఇన్సూరెన్స్ కావాలి. ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకుంటున్నారు? మళ్ళీ మళ్ళీ జూనియర్ డాక్టర్లు తన్నులు తినకుండా, వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా ఏం తీసుకుంటున్నారు చర్యలు? మాకు రిటర్న్గా ఇన్సూరెన్స్ కావాలి. 721 రోజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ దీక్ష శిబిరాల్లో నిరసన వ్యక్తం చేశారు. రైతులు చేపట్టిన న్యాయస్థానంటూ దేవస్థానం పాదయాత్రకు వస్తున్న విశేష స్పందనతోనైనా సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకుని ప్రజా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు కోరారు. మనిషికి విశ్వాసం అనేది చాలా అవసరమని మాజీ క్రిస్టియన్ మైనార్టీ స్టేట్ చైర్మన్ మద్దిరాల మేనీ, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ తెలిపారు. కంకరగుంట మెయిన్ గేట్ వద్ద షాలెం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులను నిర్వాహకులు పాస్టర్ అనిల్, పాస్టర్ అమ్మబ్యులా ఘనంగా సత్కరించారు. అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా అతిథులు సెమీ క్రిస్మస్ ను ఉద్దేశించి మాట్లాడారు. అన్నా దేవుడు ఉన్నాడు, దేవుడి మీద మేము నమ్మకం పెట్టుకొని ఉన్నాను, ఈ వర్షం రాదు అని చెప్పి అన్నాడు. అనిల్ యొక్క విశ్వాసం, దేవుని మీద అనిల్కి ఉన్నటువంటి నమ్మకం, మరి నాకు పొద్దున్న అనిల్కి ఎంత నమ్మకం లేదు అనేది నేను ఈరోజు నేను చంద్రబాబు ఆదేశం మేరకు ఈరోజు రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నగరాల్లో టీడీపీ కమిటీలు గౌరవ సభలు నిర్వహించాయి. పశ్చిమంలో ఈరోజు పార్టీ ఇన్ఛార్జ్ కోవిలమూడి నాని ఆధ్వర్యంలో సభ జరిగింది.
వైఎస్ఆర్ అరాచక పాలనకు అంతం పలకాల్సిన అవసరం ఏర్పడిందని పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ నాని అన్నారు. పశ్చిమంలోని పట్టాభిపురం కృష్ణనగర్ ప్రాంతంలో టీడీపీ ఆధ్వర్యాన గౌరవ సభ జరిగింది. 30, 31, 34 తదితర పరిసర డివిజన్ల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు, తెలుగు మహిళ, యువత, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. శాసనసభను కౌరవ సభగా వైసీపీ ప్రజా ప్రతినిధులు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటుతూ గౌరవ సభ నిర్వహించామన్నారు. అధిక ధరలను నియంత్రించాలని, వరద బాధితులను ఆదుకోవాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని సభ తీర్మానించినట్లు నాని వివరించారు. ముఖ్యంగా మన డిమాండ్ ఏంటంటున్నాం, ఈ గౌరవ సభల ద్వారా మన ఇంటికి తిరిగి మన డివిజన్లో ఏం చెప్పాలనే దాని మీద ఈ కార్యక్రమం పెట్టాం. పెట్రోల్ పై 16, డీజిల్ పై 17 రూపాయలు తగ్గించాలని చేస్తున్నాం. అట్లాగే మీరందరూ చూస్తున్నారు, అక్క చెల్లెలందరూ ఇవాళ నిత్యావసర సరుకులు ఏ విధంగా రేట్లు పెరిగినాయి, నూనె ధర కానీ, బియ్యం ధర కానీ. మనం ప్రతి ఇంటికి సగటున ఎంత ఖర్చు పెరిగింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఈ 2.5 నెలల్లో ఒక కుటుంబే 2.5 లక్షలు భారం మోపింది ఈ ప్రభుత్వం. అట్లాగే టీడీపీ హయాంలో 1500 రూపాయలు ఉన్న ట్రాక్టర్ ఇసుక ఈరోజు 6000 రూపాయలు చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పక్కదారిని పెట్టేందుకు గౌరవ శాసనసభను గౌరవ సభగా మార్చారు. అట్లాగే రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ది కోసం రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని, అన్ని సామాజిక వర్గాలకు పదవులలో సమాన అవకాశాలు కల్పిస్తున్నారని రాష్ట అటవీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. మాదిగ ఇతర కులాలకు ఎస్సీ వర్గీకరణ ఫలాలు కోరుతూ ఈ నెల 13న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వెల్లడించింది. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ చిల్లర వ్యాపార వర్తక సంఘం ఆధ్వర్యాన అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యకులు అనిల్ తదితరులు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఈ నెల 13న జరిగే చలో విజయవాడ బీజేపీ కార్యాలయం వద్ద జరిగే ఆందోళనలు మాదిక ఉపకుల వర్గీయులంతా జయప్రదం చేయాలని అన్నారు. అలాగే చిల్లర వీధి వ్యాపారులకు ప్రత్యేక దుకాణాలు కేటాయించాలని అనిల్ తదితరులు డిమాండ్ చేశారు. అనేక జీవోలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. భారత రాజ్యాంగానికి కట్టుబడి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ వర్గీకరణ కూడా రేపు రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని చెప్పేసి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. బీజేపీ ప్రభుత్వానికి 13 జిల్లాల్లో ఉండబడే ఆంధ్రప్రదేశ్ మాదిగ ఉపకులాల ప్రజలను మొత్తం ఒకతాటి మీద వచ్చి రేపు జరగబోయే విజయవాడ కార్యాలయం ముందు ధర్నాకు సిద్ధపడుతూ చలో విజయవాడ పేరిట మాదిగల తిరుగుబాటు మహాధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ అథ్లెటిక్స్ పోటీలో రాష్ట్రం 64 పతకాలు సాధించడం గర్వకారణమని మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ నేత లాల్ వజీర్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలోని మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ నాయకులు శివ, సుబ్బారావు, రవి తదితరులతో కలిసి లాల్ వజీర్ మాట్లాడారు. ఇటీవల జరిగిన జాతీయ అథ్లెటిక్స్ పోటీలో రాష్టం నుండి 158 మంది క్రీడాకారులు పాల్గొనగా 64 పతకాలు దక్కాయన్నారు. అలాగే లాంగ్ మార్చ్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జిల్లా స్థాయిలో అనేక పతకాలతో పాటు మహిళా ఛాంపియన్ కైవసం చేసుకోబోతుందని లాల్ వజీర్ వివరించారు. గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి మన క్రీడాకారులకి ఇక్కడ గుంటూరులో గోల్డ్ మెడల్ 16, సిల్వర్ 13, 8 బ్రాంజ్ వచ్చినాయి. ఈసారి గుంటూరులో కూడా మంచి మెడల్స్ రావడం బాగా ఆశాస్పదంగా ఉంది. దానిలో ఎక్కువ దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మహిళలకే ఎక్కువ, మరి మేము అంటే వచ్చేటప్పుడు తీరిగా లేకపోయినా మాకు మహిళా ఛాంపియన్షిప్ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పేసి గ్యారంటీగా చెప్తా ఉన్నాం. మా యొక్క పాయింట్లు బట్టి మాకి తప్పకుండా వస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ దీనిలో పాల్గొన్నటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ వివేక్ యాదవ్ విరాళాన్ని హుండీలో వేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణలో అసువులు బాసిన వీర జవాన్లు, వారిపై ఆధారపడిన వారి సంక్షేమం కోసం డిసెంబర్ 7న పతాక దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు విరివిగా విరాళాలు వేయించాలన్నారు.
నగరంలోని నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్ నుండి లక్ష్మీపురం వాటర్ ట్యాంకుకు వెళ్లే ప్రధాన పైప్ లైన్ కు మరమ్మతుల కారణంగా ఈ నెల 9-10 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాలలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని కమిషనర్ చల్ల అనురాధ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు ఓటీఎస్ ద్వారా ఇప్పటి వరకు ఇంటి మీద ఉన్న రుణం వడ్డీతో సహా రద్దయ్యి సంపూర్ణ హక్కు కలుగుతుందని సచివాలయ కార్యదర్శులు లబ్దిదారులకు అవగాహన కల్పించాలని నగర కమిషనర్ చల్ల అనురాధ తెలిపారు. జాకిర్ హుస్సేన్ నగర్లోని 14వ వార్డు సచివాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఓటీఎస్ లో భాగంగా రిజిస్టేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలు, యూజర్ ఛార్జీలు లేకుండా ఉచితంగా రిజిస్టేషన్ చేసే సదుపాయం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ వివి రమణకుమార్ ఆధ్వర్యంలో నగరంలోని స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ వంటి రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. అదేవిధంగా గుజ్జనిగుళ్ల సెంటర్ వద్ద రోడ్డుపై ఉన్న గుంతలను వెస్ట్ ట్రాఫిక్ సీఏ శేషగిరిరావు పూడిపించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.